ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా స్వచ్ఛంద బంద్, షాపులు ఏంటి, స్కూల్స్ ఏంటి, బస్సులు ఏంటి, అన్ని బంద్. కారణం, ప్రపంచం మెచ్చినటువంటి మహానాయకుడిని ఈరోజు అరెస్ట్ చేశారే, అది కూడా నోట్ ఫైల్స్ సరైనవి లేకుండా. అసలు అరెస్ట్ అన్నది అసలు అక్రమము. కోర్టు సైతం వాదనలు వినిపిస్తే ఇన్ టైంలో తీర్పు ఇవ్వకుండా ఈవినింగ్ వరకు ఉంచి చీకట పడ్డాక తీర్పు ఇవ్వటం, ఎట్టి బదులు జైల్లో పెట్టాలి కాబట్టి జైల్లో పెట్టడం, అంటే మొత్తం కావాలని వాంటెడ్గా చేసింది. చేసింది ఏపీసీఐడి వాళ్ళు. చేపించింది ఎవరు? ఆబ్వియస్ అధికారంలో ఎవరుంటే వాళ్ళు, వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రిని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న పర్సన్, జెడ్ ప్లస్ కేటగిరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వివిఐపీని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్కి ఇంటిమేషన్ ఇవ్వరా? టీడీపీ నాయకులు గవర్నర్ని కలిస్తే గవర్నర్ అదే అన్నారు, నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదయ్యా, అసలు ఏం జరుగుతుంటే మొత్తం నేను గమనిస్తూనే ఉన్నాను, అకస్మాత్ కేసులు ఏంటి అలా అని చెప్పేసి అని అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో సోషల్ మీడియా అంతటా కూడా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో వేసిన స్కెచ్ ఇది. నేను లండన్ వెళ్తా, మీరు G20 సమావేశాల్లో ఉంటారు, లేదు నువ్వు లండన్ వెళ్ళయ్యా మెమ్మాయి దగ్గరికి, మేము G20 సమావేశాల్లో ఉంటామయ్యా, ఇక జరగాల్సింది జరిగిపోయింది అయ్యా అన్నట్టుగా పైనటువంటి మోడీ అండ్ అమిత్ షా కలిపి, జగన్తో కలిపి వేసిన స్కెచ్ అని చెప్పేసి కొంతమంది ఓపెన్గానే సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేసి పడేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే, ఏదొక విధంగా చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీని ఇంటర్నేషనల్ వైజ్ తగ్గించాలి, అండ్ ఖచ్చితంగా జనసేనతో పొత్తు పెట్టుకొని టీడీపీ వాళ్ళు వెళ్ళేటట్టుగానే ఉన్నారు. ఒకవేళ బీజేపీ కూడా అందులో కలిస్తే వారికి ఎక్కువ టికెట్లు ఇచ్చే విధంగా మనం డిమాండ్ చేయాలి. మనం డిమాండ్ చేయాలి అంటే మన అవసరం వాళ్ళకు ఉందని తెలియాలి, అండ్ మరో మన పైచేయి కావాలి. ఇలా ఎలా ఎలా ఏంటన్నప్పుడు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, రాజధానులు భూములు కుంభకోణం అన్నారు, తర్వాత ఫైబర్ గ్రిడ్ అన్నారు, తర్వాత వచ్చిదిగో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎక్కడైతే దొరకనట్లేదు కదా. సో ఏదో ఒకదాన్ని ఇప్పుడు బయటికి లాగదు, అందులో ఏదో ఒక పాయింట్ పట్టుకుందాం, దాని ద్వారా చంద్రబాబుని అరెస్ట్ చేపిద్దాం. అలా అరెస్ట్ చేపించిన తర్వాత మరలా మనమే హెల్ప్ చేసినట్టుగా చూపిద్దాం, ఆ తర్వాత మనకు కావాల్సినట్టుగా అడిగేద్దాం, ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు. ఇది బీజేపీ స్కెచ్ అయ్యి అని చెప్పేసి సేమ్ ఇదే ఫార్మేట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ నాకు అనిపించింది, నేను అబ్జర్వ్ చేసింది చెప్తా, బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అండ్ కరీంనగర్ ఎంపీ, ఆయనని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఆదేశాలు ఏవో వచ్చున్నాయి, ఆగమేఘాల మీద ఆయన్ని విడుదల చేసేశారు. తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వచ్చేసి ముఖ్యమంత్రి, అదే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ కూడా ఇలాగే ఎవరో బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేసిన మూమెంట్లో సేమ్ అంతే, కేంద్ర హోంశాఖ నుంచి ఆగమేఘాల మీద లోకల్ డీజేపీకి ఫోన్లు కావచ్చు, ఇక లేఖలు కావచ్చు, ఇంకేవో వస్తాయి, వాళ్ళని కూడా విడుదల చేశారు. ఇలా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు చిన్న చితక బీజేపీకి సంబంధించి కొంచెం పేరు ఉన్న వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళని అరెస్ట్ చేస్తేనే ఆగమేఘాల మీద స్పందించే కేంద్ర హోంశాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, లండన్కి ఎక్కడికో వెళ్ళున్నాడు, అండ్ గవర్నర్కి వచ్చేసి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఓ పక్క దేశంలో G20 సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, 73 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన, అండ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది, ఆయన ప్రాణానికి హాని ఉంది, ఆయనకి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ అసలు ఆయన పేరు 2021 డిసెంబర్ 9 నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు, ఆ తర్వాత విచారణ చేసిన సందర్భంలో ఎక్కడ అసలు ఆయన పేరు రాలేదు, అటువంటిది ఆయనని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ అదేమంటే అక్కడ ఉన్నటువంటి డీఐజీ కావచ్చు, తర్వాత ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, రఘురామరెడ్డి ఒకళ్ళు, తర్వాత రఘురెడ్డి ఒకళ్ళు, ఐ థింక్ సేమ్ ఇది కూడా రఘురెడ్డి అనేది వస్తుంది, రెడ్డి సామాజిక వర్గం వల్ల. సో ఆ ఎస్పీ కావచ్చు, డీఐజీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు, మీరు రెండు సార్ అన్ని కూడా మీకు కోర్టులో చెప్తాం సార్, మీరు రెండు సార్ బయలుదేరండి సార్, దారిలో మీకు ఆల్రెడీ వాట్సాప్లో స్మార్ట్ కాపీ పంపుతాం, ఇలా చెప్తూ ప్రాపర్ వేలో రీజన్ చెప్పట్లేదు, లేదంటే కోర్టులో చెప్తా ఉంటున్నారు. ఇటువంటి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లకుండా వీళ్ళు చేసే అవకాశం ఉందా? జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తుంది, సో వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ వాళ్ళకి అలర్ట్ చేస్తారు, మరి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలా అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ మీకు? పక్కా స్కెచ్ ఇది, మోడీ అమిత్ షా కలగలిసి జగన్మోహన్ రెడ్డిని వాడారా లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి దగ్గర హెల్ప్ తీసుకున్నాడు అన్నది తేలాల్సి ఉంది. కానీ తెలిసింది ఏంటి, ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి జనాలకి, ఎక్కడెక్కడో బీజేపీలు చిన్నప్పటి అరెస్ట్లు అయితేనే కేంద్ర హోంశాఖలు అలర్ట్ అవుతారు, స్పందిస్తారు. బట్ ఇక్కడ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఒకనాడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యా, దానికి సంబంధించి ఎలా చెప్పాలి, ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయిపోవచ్చు, బట్ నాకు వద్దు, నేను వచ్చేసి
ముఖ్యమంత్రిగానే ఉంటాయని చెప్పేసి దేవెగౌడ రిమైండింగ్ వల్ల ప్రధానమంత్రిని చేశాడు ఆయన. సో ఆ పొజిషన్ అయింది. ఈరోజు దేశంలో మోడీ రాకముందు కూడా అంత ఇదున్న పర్సన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు. మోడీ వచ్చినప్పుడు కూడా చాలా చోట్ల వచ్చి చంద్రబాబు నాయుడు గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్ ఎక్కడ చూస్తారే ఆ మోడీకి పోటీ అంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరెవరు కనిపించరు. ఓవరాల్ ఇండియా మొత్తమే తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే ఫ్యూచర్ ఫోర్కాస్ట్, చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్. సో ఇన్ని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ ఇప్పుడు చేసింది ఏంటిదండి? తన వేలతో తన కన్ను పొడుచుకోవటం కదా. తన వేలు తన కన్ను వాడు ఎందుకు యూజ్ చేస్తున్నాను? నిన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు, ఒకనాడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అండ్ ఎగైన్ మరలా బీజేపీకి సంబంధించి అధికారంలోకి రావాలంటే సపోర్ట్ చుట్టుగా ఉన్నాడు. అండ్ ఇతనికి వచ్చేసి ఇండియా కూటమి సభ్యులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇటువంటి అతని విషయంలో సాఫ్ట్గా ఉండాలి కానీ హార్ష్గానా? అది కూడా మేం కాదు అన్నట్టు మరలానా? సో రేపటి రోజు తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయి. సెటిలర్లు ఎవరైతే ఉన్నారో ఇంక ఒక్కళ్ళని బీజేపీ కొట్టేస్తారా? పోనీ బీఆర్ఎస్కి వేస్తారని అనుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే విషయం ఆల్రెడీ అర్థమైపోయింది. అండ్ ఏపీ ఈరోజు ఎలా ఉందో కారణం దానికి బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ బాబు అనే విషయం అర్థమైపోయింది. సో సెటిలర్లు ఓట్లేసే అవకాశాలు అండ్ టీడీపీ వాళ్ళు ఓట్లేసే అవకాశాలు, గంప కొత్తగా కాంగ్రెస్ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కాంగ్రెస్ ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యం లేదు. కమింగ్ టు ఏపీ, ఆల్రెడీ అసలు ఏపీలో బీజేపీ వాళ్ళు ఉన్నారా లేదనే విషయం ఉరికి తెలియదు. పురంధేశ్వరం వచ్చిన తర్వాత కొంచెం హైప్ వస్తున్న మూమెంట్లో ఇప్పుడు చేసిన పని వల్ల వచ్చేసి అది కూడా పక్కకు పోయినట్టే. అండ్ ఆల్రెడీ ఈరోజు చేస్తున్న బంద్ ఏదైతే ఉందో దానికి జనసేన ఓపెన్గానే సపోర్ట్ ఇచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ ఇచ్చున్నాయి. ఫస్ట్ పురంధేశ్వర పేరుతో ఒక లెటర్ బయటకు వచ్చింది, మేము కూడా సపోర్ట్ ఇస్తున్నాం అని. మరలా ట్విస్ట్ మేము ఎక్కడ సపోర్ట్ ఇచ్చాం, ఆ లెటర్ ఫేక్, ఎవరో మార్ఫింగ్ చేసేది లేరు, మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం, మేము సపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు. క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆయన అరెస్ట్ని ఖండిస్తారు పురంధేశ్వర్ గారు, కానీ బంధుకు మద్దతు ఎవరు? ఆల్రెడీ సిపిఐ నారాయణ చాలా క్లియర్గా చెప్పినాడు, ఆయన ఖమ్మంలో అక్కడ పర్యటిస్తూ మోడీ అండ్ అమిత్ షాకి తెలియకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది అనుకుంటున్నారా? ఎప్పటికన్నా వాళ్ళ దురదృష్ట కౌగుల నుంచి బయటపడాలి చంద్రబాబు వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక వైసీపీ పని, ఈరోజు సిచ్యువేషన్ అలాదంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు, అవ్వ తాత తండ్రి అమ్మ లైకుల పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు. చంద్రబాబు లాంటి మహానుభావుడిని, చంద్రబాబు నాయుడు లాంటి అభివృద్ధి చేసే మనిషిని, ప్రపంచం ఇచ్చినటువంటి మనిషిని అరెస్ట్ చేసి ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారే, ఈరోజు ఇలా జరిగిద్దని తెలిసినట్టయితే మేము అసలు వైసీపీకి ఓట్లే వేసేవాళ్ళం కాదు, పోనీ ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు చేసినట్టు అది చేయలేదు, ఇంక జీవితంలో వైసీపీగా మేము ఓట్లు ఇవ్వని చెప్పేసి ఓపెన్గా జనాలు చెప్పేస్తూ ఉన్నారు. వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు చెప్తారు ఈ మాట. ఇంకా టీడీపీలో ఎవరైతే ఇన్నాళ్ళు సైలెంట్ కూడా అంతా కూడా ఒక్కసారిగా నిస్త నుంచి బయటపడి పునరుత్తేజం వచ్చినట్టుగా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు అంత యాక్టివ్ అయ్యారు. అండ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడంటే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే ప్రత్యేక హోదా తెచ్చారని సంబరాలు, లేదన్నప్పుడు స్పెషల్గా ఏదైనా గ్రాంట్స్ వచ్చాయని రాష్ట్ర సంబరాలు, లేదంటే ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చారని సంబరాలు అని చెప్పేసి చూసుకుంటా పోతే చంద్రబాబు అరెస్ట్ అయ్యేందుకు సంబరాలట. అదేమంటే ఎన్టీఆర్ ఆత్మ వచ్చేసి వీళ్ళకి థ్యాంక్స్ చెప్పిందట. ఇవన్నీ చూసిన జనాలు ఇటువంటి పిచ్చోళ్ళని గెలిపించేమేంట్రా బాబు అని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఇంకా వీళ్ళగా గెలిపించేది వద్దురా బాబు అని చెప్పేసి ఆల్రెడీ డిసైడెడ్గా ఉన్నారు. అంటే వైసీపీ ఖేల్ ఖతం, ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్. అటు తెలంగాణలో ఇటు ఏపీలో వచ్చేసి బీజేపీ చేతిలో తమ ఏదో తమ కన్నే పొడుచుకున్నట్టు. కమింగ్ టు చంద్రబాబు కేసు, ఏసీబీ కోర్టు మ్యాక్సిమం ఈరోజు ఆయనకు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలా లేని పక్షంలో ఈయన సిద్ధార్థ రుద్ర ఏం చెప్తున్నారంటే వెస్ట్ బెంగాల్ ఇలాగ కొంతమంది మినిస్టర్ని అరెస్ట్ చేసినప్పుడు హౌస్ రిమాండ్ విధించారు, సో ఇప్పుడు ఆయన హౌస్ రిమాండ్ విధించండి, అంటే జైలు నుంచి హౌస్కు తరలించండి, అండ్ కేసుకు ఆయన ఎప్పటిలాగా సహకరిస్తాడు అని అంటూ ఉన్నారు. సో అదా లేదంటే బెయిలా? ఇలా కాని పక్షంలో హౌస్ మోషన్ పిటిషన్ వచ్చేసి దాఖలు చేస్తున్నారు హైకోర్టులో. బట్ కోర్టును కూడా మేనేజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఏదైతే ఈ వైసీపీ పదే పదే అంటారో, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి తారుమారైంది, వైసీపీలు మేనేజ్ చేస్తారని చెప్పేసి మరి కొంతమంది ఓపెన్గా అంటూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఏసీబీ కోర్టులో బెయిల్ వస్తుందా లేదంటే హౌస్ రిమాండా, లేదన్నప్పుడు హైకోర్టులో క్వాష్ వచ్చేసి క్వేస్ కొట్టేస్తారా లేదన్నప్పుడు బెయిల్ ఇస్తారా, ఈ రెండు కాకపోతే సుప్రీంకోర్టు, లెట్స్ వెయిటెన్సీ. బట్ ఓవరాల్గా అయితే మాత్రం అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు కావచ్చు, అభివృద్ధి కోరుకునే వాళ్ళు కావచ్చు, అంతా కూడా ఫుల్ సపోర్ట్ టీడీపీ సైడ్ వెళ్ళిపోయినారు. చంద్రబాబు సార్ అండ్ సింపతి చూపిస్తూ ఉన్నారు. అండ్ బీజేపీ అంటే బాబోయ్ వాళ్ళు మారారా బాబు అని చెప్పేసి అంటూ ఉన్నారు. వైసీపీ అంటే ఇంకా అయిపోయింది వాళ్ళ పని అంటూ ఉన్నారు. అవునా కాదా నేను చెప్పినా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతున్నా లేదో మీరే చెక్ చేసుకోండి.